వెల్కమ్ టు టీ అడ్వైజర్. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. నర్సీపట్నంలో వైఎస్ఆర్ ఆసరా ద్వారా 160 కోట్ల రూపాయలు నియోజకవర్గంలో పంపిణీ చేయడం జరిగిందని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. దీనికి సంబంధించి మున్సిపాలిటీలోని పంపిణీ కార్యక్రమానికి సంబంధించి కృతజ్ఞతతో నర్సీపట్నం స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి మెప్మా పీడిత తదితరులు హాజరయ్యారు. మన నర్సీపట్నం నిధుల్లో సుమారుగా 66,000 మంది డోక్రా కసిలకు 160 కోట్ల రూపాయలు ఇచ్చిన కనుక గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైద్య అని చెప్పి సందర్భంగా తెలియపడతాను. ఈ విధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా పథకాలు వస్తున్నాయి. ఒక్కసారి మీరు ఆలోచించేయాలి, ఎన్నో పథకాలు తీసుకున్నప్పుడు కూడా ఒక్క పైసా సరే అవినీతి జరిగిందో సరే ఆలోచించాలి. ఒక్క పైసా సరే ఎవరైనా తీసుకున్నదా సభ్యులు ఆలోచించాలి. కానీ ఒక్క పైసా కూడా తావు లేకుండా అవినీతికి తావు లేకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు అందిస్తున్న సంగతి మరి మీ అందరూ కూడా గుర్తించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇక్కడ చూస్తే మొన్న నేను చూసాను ఇంకా మన ఆరో వార్డు ఏడమేడికి సంబంధించి ఒక అర్బన్ పిహెచ్సి అంటే ఒక హాస్పిటల్, చిన్న హాస్పిటల్ కూడా ఆ ప్రాంతంలో పెట్టాం. సుమారుగా 90 లక్షల రూపాయలతో ఆ ప్రాంతంలో ఒక హాస్పిటల్ కూడా నిర్ణయం ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు బలిగడ్డంలో కూడా అది కూడా నిర్ణయం 90 లక్షల రూపాయలతో అర్బన్ పిహెచ్సి అది కూడా హాస్పిటల్ పెట్టాం. అంటే అక్కడనే ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు కూడా డాక్టర్స్ స్టాఫ్ అందరూ కూడా ఉంటారు. మరి దీన్ని వినియోగించుకోవాలి, ఎందుకంటే సుమారుగా అక్కడ 172 సంబంధించిన మందులని కూడా ఫ్రీగా ఇస్తాం, 66 టెస్టులు కూడా ఫ్రీగా చేస్తాం. కనుక ఈ హాస్పిటల్స్ అన్ని ఉంటాయి కనుక ఈ గౌరవ ముఖ్యమంత్రి గారి దయవల్ల ఇవన్నీ పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా ఏరియా హాస్పిటల్ సంబంధించి సుమారుగా 9 కోట్ల రూపాయలతో మరి పెద్ద బిల్డింగ్ కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. మరొక 10-15 రోజుల్లో ఆ భవనాన్ని కూడా మరి ఓపెన్ చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ముఖ్యంగా ఈరోజు చెప్పాలి, మెయిన్ రోడ్ విస్తరణ చేస్తున్నాం, వేల మంది వస్తున్నారు, ట్రాఫిక్ సమస్య ఇబ్బందిగా ఉందని చెప్పి దిగాం. చాలా మంది సహకారం తీసుకున్నాం, అయినప్పుడు కూడా ఎన్నో అడ్డంకులు వస్తున్నాయి. అడ్డంకులు వచ్చినప్పుడు కూడా అందరితో మాట్లాడి చాలా మంది కోటి వెళ్ళినప్పుడు కూడా కోటి వెళ్ళినంత కూడా మాట్లాడి వాళ్ళని కూడా ఒప్పించి మొన్న ప్రారంభించడం జరిగింది. మరొక 10 రోజుల్లో మరి ఏదైతే అభిషేక్ ఉందో ఆర్డివైస్ వరకు కూడా ఒక మోడల్ గా నర్సీపట్నంలో ఈ విధంగా మేము చేయగలం అనేది చూపిస్తాం. ఆ తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా మాట్లాడి వాహనాల సహాయ సహకారం తీసుకొని రోడ్డు విస్తరణ కూడా మహాభివృద్ధి చేస్తాం. దానికి సంబంధించి ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారి 10 కోట్ల రూపాయలు జరిగింది. ఇదే కాకుండా ముఖ్యంగా వెంకటేశ్వర టెంపుల్ దగ్గర నుంచి పెద్దమూడి వరకు కూడా రోడ్డు ఆల్రెడీ స్టార్ట్ చేసాం, సుమారుగా 6 కోట్ల రూపాయలతో అది కూడా 10 రోజుల్లో మేమందరం కూడా ఆ కార్యక్రమం చేస్తాం. ఆ కార్యక్రమానికి మీ అక్క చెల్లెలు డాక్టర్ అక్క చెల్లెలు కూడా మేము ఇన్వైట్ చేస్తాం, మెప్మాలో అందరినీ ఇన్వైట్ చేస్తాం. అది పెద్ద కార్యక్రమం చేస్తాం, ఎందుకంటే ట్రాఫిక్ సమస్య తగ్గాలంటే అటుపక్క వేయాలి కనుక సుమారుగా 6 కోట్ల రూపాయలు చేసాం. ఇప్పటికే చివరి స్థాయిలో ఉందా అది రోడ్డు ఒక 10-15 రోజుల్లో మెప్మా ద్వారా మీ అందరూ కూడా ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ ఇదే కాకుండా గర్భగర్భంగా మన ప్రభుత్వ కార్యక్రమం భాగంగా సుమారుగా నర్సీపట్నం మున్సిపాలిటీలో 10 సచివాలయాలు ఉన్నాయి. 10 సచివాలయాలు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు హక్కుదానికి 50 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అంటే సుమారుగా 8 కోట్ల 50 లక్షలు వచ్చాం. ఇప్పటికే చాలా వార్డుల్లో ఇప్పటికే జరుగుతున్నాయి, మరికొన్ని వార్డుల్లో కూడా మరి త్వరలోనే ఆ రోడ్లు కూడా వేస్తామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియపరచడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే 2019 ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మన నర్సీపట్నం వచ్చారు, శ్రీకర్ రెడ్డి గారు గారు వచ్చినప్పుడు మేము 2 విషయాలు అడిగాం. ఏమని అంటే అన్న, ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో ట్యాక్స్ పెరిగిపోయి పక్కనే యామచ్చలి కంటే ఎక్కువ 20 రెట్లు ఎక్కువ అర్థంగా ఉంది. మరి భారాన్ని ఇక్కడున్న అన్నకి కూడా మోపారు కనుక మీరు ఎట్టి బస్సులు కూడా ట్యాక్స్లు తగ్గించాలి, ఇంటి పన్ను తగ్గించాలని చెప్పి ఆ రోజు మరి 2019 ఎన్నికల ముందు మరి అడగడం జరిగింది. ఏదైతే మేము అడిగామో అడిగిన తర్వాత సంవత్సర కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మనకున్న ట్యాక్స్లన్నీ కూడా సుమారుగా 85% ట్యాక్స్ తగ్గించడం జరిగిన సంగతి ఒకసారి మీ అందరూ కూడా గుర్తించడం జరుగుతుంది. అదే సభలో మీరు అడిగే వెళ్ళిపోయి అందరి 110 హాస్పిటల్లో మా దర్శపట్లో ఏమైనా ప్రమాదం జరిగితే అత్యవసరం అయితే వైజాగ్ గెలియేసుకెళ్ళే పరిస్థితి. మరి మధ్యలో చాలా మంది చనిపోతున్నారు, మరి ఇక్కడ 150 హాస్పిటల్ని 2 మూడు వందలు చేయాలని చెప్పారు అడిగాం.